తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. మంగళ హారతులతో కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, సుదీర్ఘ విరామం తర్వాత ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. దాదాపు 2.5 నెలల పాటు విశ్రాంతిలో ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే గత డిసెంబర్ నెలలో 20 ఎముక తిరగడంతో తను ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఒక ఆపరేషన్ కూడా చేసినట్టు తెలుసు. పూర్తిగా 2 నెలల పాటు విశ్రాంతిలో ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా ప్రతి పార్టీ కార్యకర్తల కోసం వాళ్ళందరూ కూడా డిసిషన్ రిప్రజెంట్ చేసినటువంటి అవకాశాల నేపథ్యంలో కేఆర్ఎల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్య సమావేశాన్ని కూడా 5 జిల్లాల నేతలతో తెలంగాణ భవన్లో నేడు ఏర్పాటు చేశారు. ఆ మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి 5 జిల్లాల నేతలతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే కేఆర్ఎల్కి సంబంధించినటువంటి దాదాపు 2-3 ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్ కూడా కేఆర్ఎల్కి అప్పగించడం, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పట్ల జరగబడితే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైన నిరసన చేపట్టాలని కూడా సూచిస్తున్నారు. నేపథ్యంలో వచ్చేటువంటి రోజుల్లో ఈ అంశాన్ని బలంగా ఏ విధంగా తీసుకెళ్లాలనే దిశానిర్ణయం చేసినందుకు పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ రావడంతో ఇటు కార్యకర్తలందరూ కూడా ఒక ఇక్కడ తెలంగాణ భవన్ కనిపిస్తా ఉంది. వారు కూడా ఏదైతే సీఎం కేసీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చూస్తున్నారు. కేసీఆర్ గడపు 2 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చినటువంటి నేపథ్యంలో మంగళవారితో మహిళలు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా దృష్టి తీసి తనను లోపలికి తోడుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు సాక్షి స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రధానంగా ఏఎండి ఇష్యూలు కూడా అటు నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఏఆర్ఎండికి అప్పగించడం పైన వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏ విధంగా అప్పగిస్తారు, గతంలో మేము కూడా మాకు చెప్పారు కానీ మేము అప్పగించలేదు. కానీ ప్రస్తుతం అప్పగించేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి నీటిగా అసెంబ్లీలో కూడా సమాధానం ఇస్తామని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులు అర్పించి ఇటు ప్రభుత్వ జయశంకర్ వద్ద నివాళులు అర్పించి లోపల కార్యక్రమానికి కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ తెలంగాణ భవన్ లో కనిపిస్తా ఉన్నాయి. చల్ట రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. మంగళ హారతులతో కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కేఆర్ఎంబీ వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మంగళహారతులతో కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కేఆర్ఎంబి వివాదం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణల నేపథ్యంలో నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. మంగళహారతులతో కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆ దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్. కవిత, తెలంగాణ భవన్ కు సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ చేరుకున్నారు. ఇటు కేఆర్ఎంబి ఇష్యూకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలందరినీ కూడా ఆహ్వానించారు. ఆ సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఏదైతే ఎడమకాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినటువంటి నేపథ్యంలో తాను దాదాపు 2.5 నెలల కాలం పాటు ఏదైతే విశ్రాంతిలోనే ఉన్నారు కేసీఆర్. అయితే ప్రధానంగా కేఆర్ఎంబి ఇష్యూ కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పగించడం పైన ఇటు బీఆర్ఎస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి అప్పగించింది. ఖచ్చితంగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డికి సాగునీరు అందించేటువంటి లక్ష్యం ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నల్గొండతో పాటు ఖమ్మం, అంతేకాకుండా మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు అందించేటువంటి సాగునీరు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు గత ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ కూడా మేము ఆ ప్రాజెక్టులన్నీ కూడా అప్పగించలేదు. కానీ కొన్ని స్వలాభాల కోసం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటినీ కూడా కేఆర్ఎంబికి అప్పగించిందనే దానిపైన కూడా ఇటు సుదీర్ఘ కాలం తర్వాత ఒక కీలక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఇటు తెలంగాణ భవన్ వేదికగా ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. ఇటు మంగళహారతులతో మహిళలందరూ కూడా తనకు స్వాగతం పలికారు. ఉదయం నుంచి కూడా పార్టీ కార్యకర్తలు కింత జోష్ అయితే నెలకొంది. ప్రధానంగా ఇటు మిగతా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా కాలం తర్వాత కేసీఆర్ ఇటు తెలంగాణ భవన్కు వచ్చినటువంటి నేపథ్యంలో తనకు దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్లారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆ విగ్రహం వద్ద తనకు నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమ సమావేశ హాల్లో కూడా కేసీఆర్ వెళ్లారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, అంతేకాకుండా మిగతా నేతలందరూ కూడా ఈ కేఆర్ఎంబికి సంబంధించిన అంశంలో ప్రాజెక్టులు అప్పగించడం పైన కూడా ఇప్పటికే మాటల యుద్ధం అయితే రెండు పార్టీల మధ్య కూడా, ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆ అంశం రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లోకి బలంగా ఈ వాదాన్ని తీసుకుని వెళ్లాలనే దానిపైన, ఎందుకంటే తెలంగాణ నిదానమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇటు కేఆర్ఎంబికి అప్పగించడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నారు. ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నల్గొండలో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ కొంత అది 22వ తేదీకి వాయిదా పడొచ్చనే కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా ఏర్పాట్లు కావచ్చు, ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి కొంత ఏర్పాట్లు ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 22వ తేదీన దాన్ని పోస్ట్పోన్ చేయాలనేది కూడా ఆలోచన చేయబోతున్నారు. అందుకు సంబంధించి మీటింగ్ తర్వాత దాదాపు ఒక గంటన్నర పాటు ఈ సమావేశం అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇటు కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఇంత జోష్ అయితే కనబడుతోంది. ప్రధానంగా చాలా రోజుల తర్వాత రావడంతో పార్టీ నేతలందరూ కూడా ఇటు కేసీఆర్ను కలిసేందుకు ఇటు సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేసినటువంటి కూడా పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఈ కేఆర్ఎంబి అంశాన్ని వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఆధారాలతో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వారికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి కవిత. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.